మన పొరుదుటూరు ప్రజలకు ఏదైనా చేయాలండి అనేటటువంటి తపన వారిలో ఉన్నది. అందువల్లనే వ్యాపారస్తుల యొక్క సమస్యలను తెలుసుకొని వాటికి ఏదైనా పరిష్కారం చూపించాలని అనేటటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వారు సత్యకుమార్ వచ్చిన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు భారతీయ జనతా పార్టీ వారిని సత్యకుమార్ గారిని నేను అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల గురించి మన ముసిట్టి రావు గారు తెలియజేయడం జరిగింది. ఆ విషయంలో ఉన్నటువంటి తీవ్రతను గురించి, చిన్న చిన్న వ్యాపారస్తులు పడేటటువంటి ఇబ్బందులను గురించి, చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ విధంగా వారి యొక్క జీవనోపాధిని కోల్పోతున్నారు అనేటటువంటి విషయాన్ని గురించి వారు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ విషయాన్ని సత్యకుమార్ గారు బీజేపీ పార్టీ దృష్టికి తీసుకొని వచ్చి చిన్న వ్యాపారస్తుల యొక్క మనుగడకు ఇబ్బంది లేకుండా కార్పొరేట్ సంస్థలు ఒక జనాభా ప్రాతిపదికన ఏదైనా ఒక నిషిద్ధం ఏర్పాటు చేస్తే, అంటే 4 లక్షల జనాభానో 5 లక్షల జనాభానో ఈ విధంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ కార్పొరేట్ సంస్థలు ఉండాలి అనేటటువంటి ఒక నిషిద్ధం ఏర్పాటు చేస్తే చిన్న చిన్న ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యాపారస్తుల మనుగడకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము. ఈ యొక్క సమస్య వల్ల అనేక మంది డిస్ట్రిబ్యూటర్స్, అనేక మంది వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు తమ యొక్క ఉపాధిని కోల్పోయేటటువంటి ఒక పరిస్థితి ఈనాడు దేశంలో ఏర్పడింది. ఏదో ఒకరిద్దరు క్యాపిటలిస్టులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వారి యొక్క మనుగడ కోసం అనేక మంది వ్యక్తుల జీవనాధారాన్ని తీసివేయడం ధర్మమైనటువంటి విషయం కాదు కాబట్టి ఈ విషయాన్ని వారు ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవలసిందిగా కోరుతున్నాము. వ్యాపారస్తుల సమస్యలను అన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక మెమోరాండం తయారు చేయడం జరిగింది. ఆ మెమోరాండాన్ని సివి సురేష్ గారు చదివి వినిపించి సత్యకుమార్ గారికి సమర్పించడం జరుగుతుంది. సన్ఫ్లవర్ ధర విపరీతంగా పెరగడంతో ఇంపోర్ట్ డ్యూటీని తొలగించడం జరిగింది. ఈ ఇంపోర్ట్ డ్యూటీని తొలగించిన కారణంగా 120 రూపాయలు ఉండేటటువంటి 180 రూపాయలు ఉండేటటువంటి ఆయిల్ ధర 80 రూపాయలకు వచ్చింది. 8000 రూపాయలు అమ్మేటటువంటి సీడు 4000 రూపాయలకు వచ్చింది. అంటే రైతులు గిట్టుబాటు ధర లేని దానివల్ల పంటలు పండించడం మానుకున్నారు. వారు ఎప్పుడైతే పంటలు పండించడం మానుకున్నారో క్రమంగా ఇండస్ట్రీ దెబ్బతిని 50 మిల్లులు ఈనాడు 4 మిల్లులకు వచ్చాయి. అంటే ఇటువంటి సమస్యలు అనేక కమాడిటీస్ పైన ఉండవచ్చు. మేము కోరేది ఏమిటంటే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీల్లో నిర్ణయించేటటువంటి వారు స్థానికంగా ఉండేటటువంటి ధరలను దృష్టిలో పెట్టుకొని మన దేశంలో పండించేటటువంటి రైతులకు ఇబ్బందికరం లేకుండా ఉండేటట్లు ఎప్పటికప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ను సవరించవలసినటువంటి బాధ్యత భారత ప్రభుత్వంపై ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. డూప్లికేట్ వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారిపై ఒక నిఘా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసి 2019లో మన జిల్లా నుంచి కర్ణాటక, తమిళనాడుకు బియ్యం సప్లై చేయడం జరిగింది. ఈ బియ్యం సప్లై చేస్తే ఇతర రాష్ట్రాలకు సప్లై చేసినప్పుడు సిఫారం వాళ్లకు సబ్మిట్ చేయాలి. ఈ సిఫారం సబ్మిట్ చేయాలి అని అంటే ఇతర రాష్ట్రాల నుంచి మనకు సిఫారం రావాలి. సిఫారం అక్కడ ఈ కర్ణాటకలో, తమిళనాడులో ఉరుసులు సేల్స్ ట్యాక్స్ అనేది లేదు. అటువంటి పరిస్థితుల్లో వారు ఎక్కడి నుంచి సిఫారం తెచ్చి ఇవ్వగలరు? వాళ్లకు ట్యాక్స్ లేనప్పుడు సిఫారం ఇవ్వలేరు కదా. ఈ విషయాన్ని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు సిఫారం ఇవ్వలేదనేటటువంటి కారణంతో వారిని పెనాల్టీలు కట్టండి, అది కట్టండి, ఇది కట్టండి అని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు, ఇది స్టేట్కి సంబంధించిన విషయమైనా కూడా మీరు చొరవ తీసుకొని దాన్ని ఏదైనా
సానుకూలతో చేసేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ ట్రైన్ కడపలోనే నిలబడుతుంది. తిరిగి ఆ ట్రైన్ ఇక్కడ ప్యాసింజర్స్ దిగిన తర్వాత కొండాపురానికి పోయి అక్కడ ఉండి అక్కడ నీళ్లు నింపుకొని తిరిగి కడప నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఆ ట్రైన్ను ప్రొద్దుటూరు వరకు ఎక్స్టెండ్ చేసినట్లయితే ఈ ప్రొద్దుటూరు ప్రాంత ప్రజలకు డైరెక్ట్గా విజయవాడ నెల్లూరు వైజాగ్ పోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందులో కొండాపురం పోయే బదులు ప్రొద్దుటూరికి వచ్చినట్లయితే ప్రొద్దుటూరులో ట్రైన్ నిలబెట్టుకుండేదానికి కావాల్సిన వసతులు ఉన్నాయి, తర్వాత నీటి వసతి ఉంది, వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ట్రైను మన ప్రొద్దుటూరు వరకు వచ్చేటట్లు చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎగ్మోర్ ట్రైన్ను హైదరాబాద్ నుంచి చెన్నై పోయేటప్పుడు డోన్ నుంచి మన నంద్యాలకు వచ్చి ప్రొద్దుటూరు మీదుగా చెన్నై పోయేటట్లు ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడి ప్రజలు చెన్నైకి పోయేదానికి కూడా ఒక అవకాశం ఏర్పడుతుందని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు పోయేదానికి ఏ ఒక్క ట్రైను లేదు. ఇప్పుడు ధర్మవరం వరకు మాత్రం ఒక ట్రైను ఉంది. బెంగళూరుకు పోవాలంటే డైరెక్ట్గా మనకు ఒక ట్రైన్ కూడా లేదు. కాబట్టి ఏదైనా ఒక ట్రైన్ ఏదో ఒక పద్ధతిలో బెంగళూరుకు పోయే అవకాశం కల్పించవలసిందిగా వారిని కోరుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఎర్రగుండ రైల్వే స్టేషను గుండగల్ డివిజన్లో అత్యధికంగా ఆదాయం ఉన్నటువంటి స్టేషన్, ఇటీవల జంక్షన్గా కూడా చేసుకున్నారు. సత్యకుమార్ గారు ఒకసారి ఎర్రగుండ రైల్వే స్టేషన్ను దర్శించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మనం బయట ఊళ్ళకు వెళ్ళినప్పుడు ఎన్నో స్టేషన్స్ ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాయి, కానీ ప్రొద్దుటూరు ప్రజలు కానీ ఎర్రగుండ్ల పరిసర ప్రాంతాల ప్రజల దురదృష్టం ఏమో కానీ పైన ఉండేటటువంటి షెడ్డు ఏదైతే ఉందో అది ఎన్ని ఏళ్ళైనా అది ఎక్స్టెన్షన్ చేయబడలేదు. ఎండకు వానకు పోయేటటువంటి ప్యాసింజర్స్ ప్లాట్ఫామ్లో 25% మాత్రమే పైన షెడ్ ఉంది, కానీ మిగతా 75% ప్లాట్ఫామ్ ఫ్రీగా ఉంది. అంటే వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ రైల్లో ప్రయాణించేటటువంటి వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఎర్రగుండ్ల స్టేషను అభివృద్ధి చెందవలసినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దయచేసి మీరు ఎర్రగుండ్ల స్టేషన్పై కొంత నిఘా ఉంచి అక్కడ అవసరమైనటువంటి అవసరాలు ఏమి ఉన్నాయో, ఆ స్టేషన్ను అభివృద్ధి చేసేదానికి ఏ అవకాశాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని మీరు ఎర్రగుండ్ల స్టేషన్ అభివృద్ధికి కృషి చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కాలంలో ఎర్రగుండ్ల స్టేషన్ నుండి బయటికి వచ్చేదానికి ప్లాట్ఫామ్ ఇటువైపు నుంచి స్టేషన్లో నుంచి వచ్చేవాళ్ళు, అదే ప్రకారంగా ఎండింగ్లో నుంచి బయటికి వచ్చే అవకాశం ఉండేది. ఇటీవల రైల్వే వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని నిబంధనల కారణంగా ఒకే ఒక ఎంట్రన్స్ ఉండాలి అనేటటువంటి విధానంలో స్టేషన్కు చుట్టూరు గోడలు కట్టడం జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తి ఈ ఎండింగ్లో దిగినాడంటే ఆ ఎండింగ్లోకి రావాలని అంటే తిరిగి స్టేషన్కు సుమారు ఒక 1 ఫర్లాంగ్ దూరం వచ్చి బయటికి రావాలి. అందువల్ల ఆ విధంగా లేకుండా స్టేషన్కు 2 వైపుల నుంచి బయటికి వచ్చేటటువంటి వసతి గేటు ఏదైనా కల్పించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.